నంద్యాల జిల్లా తత్తూరు శ్రీ రంగనాథ స్వామి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పూజలు నిర్వహించారు. నందికొట్కూరు పట్టణంలో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పరిస్థితిపై నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తనిఖీ చేశారు. ప్రభుత్వం అందించే మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, నాణ్యమైన ఆహారంతో పాటు వంటశాలలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కొందరు నిర్వాహకులపై ఎంపీ శబరి అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలల హెచ్ఎంలు కూడా మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టాలని, ఎంఈఓ నిరంతర పర్యవేక్షణ అవసరమని ఎంపీ శబరి అన్నారు. అలాగే నందికొట్కూరు నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలు వినతి పత్రం ద్వారా ఎంపీ శబరికి విన్నవించుకున్నారు. నందికొట్కూరు పట్టణంలో తన ఇంటి వద్దనే ఉండి వందలాది మంది వినతి పత్రాలు తీసుకుని కొన్ని సమస్యలు ఫోన్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు కొన్ని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని వినతి పత్రాలను పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు ఎంపీ శబరి పంపారు. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. అందుతుంది కదా, చెప్పారా 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 చెప్పారా.